ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు మాత్రమే కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం కలిసి బ్రతికే ఓ అందమైన అనుభూతి. అందుకే నేటి తరం యువత తమ జీవిత భాగస్వామి విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తమకు సరిపోడని భావిస్తే పెళ్లి మండపంలోనే వివాహాన్ని రద్దు చేసుకున్న ఘటనలు తరచు చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. వరుడి వెంట ఏడడుగులు వేసిన తర్వాత వరుణ్ణి చూసిన వధువులో డౌట్ వచ్చి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లా నగ్లా నవల్ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ భావన పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లికి వధూవరుల బంధువులతో పాటు స్నేహితులు కూడా భారీగా తరలివచ్చారు. వధువు మెడలో తాళి కట్టి ఇద్దరూ కలిసి ఏడడుగులు కూడా వేశారు. పెళ్లి తనంతా ముగిసింది. అయితే ఏడడుగులు వేశాక వధువుకు వరుడిపై అనుమానం మొదలైంది. అతన్ని గమనించింది. వరుడు మద్యం తాగి పెళ్లికొచ్చాడని నిర్ధారించుకుంది. అంతే, ఇంకేముంది, తనకి పెళ్లి వద్దు, పెళ్లిని రద్దు చేసుకున్నట్లు చెప్పేసింది. ఇలాంటి తాగుబోతు వ్యక్తితో జీవితం పంచుకోలేనని తేల్చి చెప్పింది. పెళ్లిలో ఏం జరుగుతుందో తెలియక కొంతమంది షాక్ గురయ్యారు, మరికొంతమంది అయోమయానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే వధువు కుటుంబ సభ్యులు బంధువులు వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ యువతి ఒప్పుకోలేదు. ఇరు కుటుంబ సభ్యులకు మధ్య గొడవ కూడా జరిగింది. వరుడి కుటుంబ సభ్యులు వధువును ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. చేసేదేమీ లేక ఇరు కుటుంబ సభ్యులు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.